సో అందరికి నమస్కారం. సైనస్ తగ్గాలంటే ఏం చెయ్యాలి? సో జనరలీ సైనస్ అనేది ఏంటంటే ఈ పార్ట్స్లో ఎస్పెషల్లీ సైనస్ ఏరియాస్లో బాగా వాటర్ అనేది డిపాజిట్ అయిపోయి ఉంటుంది. సో కంటిన్యూస్ ఆఫ్ కోల్డ్ ఆన్ 365 డేస్ చాలా మందిలో కోల్డ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కువగా తుమ్ముతూ ఉంటాం, ఎక్కువగా బాగా స్నీజ్ ఎక్కువగా కారడం లేదా తుమ్ములు ఎక్కువగా రావడం, ఇంకా చెప్పాలంటే బాగా పెయిన్ఫుల్ అనిపించేయడం, ఈ సైనస్ ఏరియాస్ అంతా కూడా బాగా పెయిన్ఫుల్ అనిపించేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? ఎక్కువగా చాలామంది పొద్దున లేవగానే నీళ్లు తాగండి అంటే చల్ల నీళ్ళు తాగేస్తూ ఉంటారు. కానీ సైనస్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు హాట్ వాటర్ లేదా లూక్వామ్ వాటర్, అలా ఎప్పుడైతే మీరు పొద్దున లేవగానే లూక్వామ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఎప్పుడైతే తీసుకోగలుగుతారో మనకి ఏమవుతుందంటే తొందరగా ఈ కోల్డ్ అనేది రాకోకుండా స్టాప్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే సైనస్ ఏరియాస్లో మనం ఏం తీసుకుంటున్నా సరే అది కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది, బాగా కోల్డ్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. అసలే చల్లనీళ్ళు తీసుకున్నాం పొద్దు పొద్దున్నే అంటే ఇంకా ఎక్కువగా తుమ్ములు వచ్చేయడం, బాగా స్నీజీగా కారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే హాట్ వాటర్ తీసుకుంటామో అప్పుడు కొంచెం మనకి అది ఏమవుతుందంటే బాగా రిలీఫ్ కనిపిస్తూ ఉంటుంది, కొంచెం కోల్డ్ కంట్రోల్ అయినట్టు బాగా ఫ్రీగా కనిపిస్తూ ఉంటుంది, నాస్ట్రల్ ఫ్రీనెస్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అలా పొద్దున లేవగానే నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ హాట్ వాటర్ తాగాలి. సో ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు యోగా చేయండి, ప్రాణాయామ చేయండి అని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో ఇక్కడ యోగా స్లో అంటే బాగా స్లోగా చేసే పని అయితే మనకి ఏమంత యూజ్ ఉండదు. యోగాలో ఫాస్ట్ మేనర్గా అంటే బాగా ఫాస్ట్గా ఎక్సర్సైజ్ చేయడం, బాగా బ్రిస్క్గా అంటే బాగా అంటే ఎలా చెప్పాలి, సూర్య నమస్కారాలు ఫాస్ట్గా చేయడం, సిటప్స్ చేయడం, ఇంకా బాగా అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని మనం ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం జనరలీ పార్క్ ఏరియాస్లో కావచ్చు, మనకి చిన్నప్పుడు డ్రిల్ నేర్పించినప్పుడు కావచ్చు, ఇలా ఎప్పుడైతే ఫాస్ట్ మూమెంట్తో మనం చేస్తూ ఉంటామో సో ఏమవుతుందంటే మనకు ఒక రకమైన బ్రెత్లెస్నెస్ అంటే గసలాగా అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి ఏమవుతుందంటే ఈ సైనస్ ఏరియాస్లో ఉన్న ఆ వామ్ ఏదైతే ఉంటుందో అది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది బాగా డ్రై అయిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి కంట్రోల్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే మనం నార్మల్గా జనరల్ యోగా చేసాం స్లో మూమెంట్స్తో చేస్తున్నాము అంటే యూజ్ ఉండదు. ఎప్పుడైతే మనకి బాగా ఆయాసం వచ్చేటట్టు, గస కింద వచ్చేటట్టు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో దాని ప్రభావంతో ఈ సైనస్ ఏరియాస్ అన్నీ బాగా డ్రై అయిపోవడం వలన తొందరగా మనకి ఓవర్కమ్ కావడానికి స్కోప్ ఉంటుంది. సో అలా ఏంటంటే మనకి సైనస్ ఉన్నప్పుడు హాట్ వాటర్ తాగడం ఎంత ఇంపార్టెంటో అలానే మీరు ఈ యొక్క టిప్ని కూడా పొద్దున 1/2 అవర్, సాయంత్రం 1/2 అవర్ ఫాస్ట్గా ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనం చేయగలుగుతూ ఉంటామో ఆ గ్యాస్పింగ్కి మనం ఆ ఆయాసంకి ఏమవుతుందంటే ఈ ఏరియాస్ అన్నీ కూడా బాగా డ్రై అయిపోయి బాగా మనకి రిలీఫ్ తొందరగా రిలీఫ్ రావడానికి స్కోప్ ఉంటుంది. ద సెకండ్ వన్ చాలా వినుంటారు మీరు, అంటే చాలా యూట్యూబ్స్లో కావచ్చు, చాలామంది చెప్పడం కావచ్చు ఏంటంటే ప్రాణాయామ చేస్తే సైనస్ బాగా రిలీఫ్ వస్తుంది, బాగా రిలీఫ్ వస్తుంది అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోల్డ్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే కోల్డ్ ఉంటుందో ఆ టైంలో ప్రాణాయామ అనేది అసలు చేయడానికి కుదరదు. సో సైనస్ కూడా బాగా కంటిన్యూస్ స్నీజ్ బాగా తుమ్మడం ఎక్కడైతే చేస్తూ ఉంటామో అప్పుడు ఎప్పుడైతే మనం ప్రాణాయామ చేయగలుగుతామో అసలు అది సహకరించని, నాస్టిల్స్ అనేటివి సహకరించవు. సో ఇక్కడ ఏం చేయాలి మనము అని అంటే మనం ఎప్పుడైనా సరే గ్యాస్పింగ్ వచ్చేటట్టు ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో నాస్టిల్స్ బాగా డ్రై అయిపోయి సైనస్ ఏరియాస్ డ్రై అయిపోయి ఓవర్కమ్ అవుతుందో అప్పుడు మాత్రమే ప్రాణాయామ గాన మనం చేసుకోగలిగినట్టయితే ఫాస్ట్గా ఆ కెపాసిటీ పెరగడం, ఇవంతా కూడా డ్రై అయిపోవడం, సైనస్ నుంచి ఓవర్కమ్ అనేది కావచ్చు. సో ఏంటంటే ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని ఏంటంటే వెంటనే, ఇప్పుడు ఫస్ట్ టైం మనకి సైనస్ అని తెలుస్తుంది అనుకోండి, ఇలా ఎఫెక్ట్ అయింది అని తెలుస్తుంది, వెంటనే ఇలాంటి సింపుల్ సింపుల్ టిప్స్ని ఫాలో చేసే ప్రయత్నం చేయండి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసి మనం ఫుడ్ ఐటమ్స్ నాస్టీస్ తీసేసుకోవడం, డైలీ రొటీన్లో ఎలాంటి మనం ఫాలో చేయకోకుండా, ఇలాంటివి ఏవి టిప్స్ ఫాలో చేయకోకుండా వెళ్ళిపోతే ఇలా లైఫ్ లాంగ్ సైనస్తో మనం ఇష్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు డైట్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే డైట్ కూడా బాగా హాట్గా తీసుకోవాలి. ఎప్పుడైనా మీకు సైనస్ ఉన్నప్పుడు కోల్డ్ ఐటమ్స్ బాగా చల్లటి పదార్థాలు కానివ్వండి,
ఫ్రిజ్ ఐటమ్స్ ని కానివ్వండి, పొరపాటున కూడా ముట్టకూడదు. అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ. సో ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశారనుకోండి సైనస్ ఉన్నప్పుడు, సో ఆటోమేటిక్గా చల్లగాలి కొంచెం వెళ్ళేసరికి ఇంకా తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఏ ఐటమ్ని కానివ్వండి, లేదా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మనం ఏ ఫ్రూట్ తింటున్నా సరే, లేదా ఐస్ క్రీమ్స్ని కానివ్వండి, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, సరే షుగర్ రిలేటెడ్ ఐటమ్స్, టూ మచ్ ఆఫ్ సాల్ట్ ఐటమ్స్, ఇవి ఏవి తిన్నా సరే సైనస్ ప్రొడక్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం తీసుకునే ఆహారంలో పొద్దున బ్రేక్ఫాస్ట్లో కానీ, మధ్యాహ్నం లంచ్లో కానీ, ఈవినింగ్ డిన్నర్లో కానీ, ఇన్ బిట్వీన్ అవర్స్ మనం ఏమి తీసుకుంటున్నా సరే, ఫ్రిజ్ ఐటమ్స్ని కానివ్వండి, షుగర్ ఐటమ్స్ని కానివ్వండి, టూ మచ్ ఆఫ్ సాల్ట్ ఉన్న ఐటమ్స్ని కానివ్వండి, అసలు ముట్టొద్దు. సో ఎక్కువగా బేసిక్గా ఏంటంటే, చల్లటి పదార్థాలు కానివ్వండి, చల్లటి ఏరియాస్కి కానివ్వండి వెళ్ళనే వెళ్ళొద్దు. ఇప్పుడు మామూలుగా మార్నింగ్ అవర్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ వచ్చేసరికి పొద్దున్నే అలా మనకి స్నో ఉంటుంది కదా, ఫాగ్ లాగా. సో ఎప్పుడైతే మీరు పొద్దున్నే అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు అలా ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైనా మాస్క్ లాంటిది వేసుకోండి, అంటే ఇంక ఎమర్జెన్సీ వెళ్ళాలనుకున్నప్పుడు, లేదు ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా అలా వెళ్ళిపోయారే అనుకోండి, ఏమవుతుందంటే ఆ చల్లగాలి అదంతా కూడా మనకి నాస్టిల్స్లోకి వెళ్ళి సైనస్ ఏరియాస్ అంతా డిపాజిట్ అయిపోయి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో పెయిన్ రావడమే కాకుండా మళ్ళీ కోల్డ్, తుమ్ములు అన్నీ మొదలైపోతూ ఉంటాయి. సో ఏంటంటే, వింటర్ సీజన్ అప్పుడు, లేదా బాగా చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు, లేదా ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టి ఐటమ్స్ మనం తీసుకుంటున్నప్పుడు, ఇలాంటి చోట్లు మాత్రం సైనస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ, ఈవినింగ్ డిన్నర్లో కానీ బాగా ఏదైనా వేడి పదార్థం అంటే వేడి వేడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తింటారు జనరలీ అనుకున్నాం, అది కూడా కొంచెం వేడిగా తినే ప్రయత్నం. దెన్ ఆఫ్టర్నూన్ జనరలీ మనం ఫుడ్ ఐటమ్ ఏదైనా తీసుకుంటూ ఉంటాం, అది కూడా కొంచెం వేడిగా తినే ప్రయత్నం. ఒకవేళ సాయంత్రం ఫ్రూట్స్ తింటారు, ఇమ్యూనిటీ కంబ్యాక్ రావాలి, ఫ్రూట్సే నేను తినాలి అనుకున్నప్పుడు, వాటిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ అయితే మాత్రం తినొద్దు. న్యాచురల్గా ఉండేటివి ఏవైనా అంటే, యాజ్ ఇట్ ఈజ్ మనం బజార్ నుంచి తెచ్చుంటాం చూసారా, అవి ఏవైనా సరే, యాపిల్స్ కావచ్చు, లేదా మీరు ఏది తిన్నా పప్పాయ తిన్నా, ఇలా కొన్ని ఐటమ్స్ని ఎప్పుడైతే మనం ఫ్రూట్ డైట్ కింద తీసుకుంటామో, బాడీలో ఇమ్యూనిటీ క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం కొన్ని సింపుల్ టిప్స్, ఇలాంటి టిప్స్, హాట్ వాటర్ బాగా తాగడం, కొన్ని బయటకి కోల్డ్ వెదర్కి వెళ్ళేటప్పుడు మాస్క్స్ వేసుకోవడం, లేదా బాగా పొద్దున హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ గ్యాస్పింగ్ వచ్చేటట్టు ఎక్సర్సైజ్ చేయడం, ఇలా ఎప్పుడైతే మనం చేయగలుగుతూ ఉంటామో, స్మాల్ స్మాల్ టిప్స్ ఎప్పుడైతే ఫాలో చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా సైనస్ అనేది ఫాస్ట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ బాడీకి ఇమ్యూనిటీ క్రియేట్ చేయాలి. ఆ ఇమ్యూనిటీని మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే, ఫ్రూట్స్లో కానివ్వండి, నట్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, వీటిని మన యొక్క డే టు డే లైఫ్లో ఎవ్రీడే మనం తీసుకుంటుండగా బాడీలో ఇమ్యూనిటీ సింథసైజ్ అవుతుంది. ఆటోమేటిక్గా హాట్ వాటర్ తాగడం, మనకి అలా కంటిన్యూస్ ఆఫ్ కోల్డ్, కంటిన్యూస్ ఆఫ్ స్నీజ్ ఉంది అనుకోండి, అప్పుడు ఫేషియల్ స్టీమ్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో, ఆ మైల్డ్ రిలీఫ్ అనేది తొందరగా కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా సైనస్ ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, స్టీమే ద బెస్ట్ ఆప్షన్. మనకి ఆ రిలీఫ్ వెంటనే కనిపించాలి, పెయిన్ తగ్గాలి. చాలామందికి ఉబ్బిపోతూ ఉంటాయి సైనస్ ఏరియాస్, వాటర్ అంతా ఫిల్ అయిపోయి ఉబ్బిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే స్టీమ్స్ తీసుకుంటారో, త్రూ స్వెట్ బయటకి అదంతా వచ్చేస్తుందో, వాటర్ అంతా ఫ్రెష్ అవుట్ అయిపోతూ ఉంటుందో, ఆటోమేటిక్గా పెయిన్ అనేది మనకి ఫాస్ట్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలా డైట్ రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా, హాట్ వాటర్ బాగా తీసుకోండి, ఫేషియల్ స్టీమ్స్ తీసుకోండి, ఫ్రిడ్జ్ ఐటమ్స్ని, కూల్ డ్రింక్స్ని, ఐస్ క్రీమ్స్ని, కోల్డ్ క్లైమేట్స్ని, వింటర్ సీజన్లో అర్లీ అవర్స్ బయటకు వెళ్ళడం లాంటివి ఏవి చెయ్యొద్దు. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసుకుంటూ సైనస్ని ఫాస్ట్గా తగ్గించుకునే ప్రయత్నం చేయండి.